హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ స్టార్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం కుతుబ్ షాహీల టాపిక్లో ఉన్నాము. గతంలో మనం గత క్లాస్లో సుల్తాన్ కులీ కుతుబ్ షా గురించి నేర్చుకున్నాము. ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా తన కుమారుడైనటువంటి జంషిద్ కులీ కుతుబ్ షా తోటి, అతను ఎవరు అంటే మీర్ మహమ్మద్ హందానీ అనే సహాయంతో, అతని సహాయంతో తన తండ్రిని చంపి రాజ్యానికి రావడం జరిగింది. సో అతను జంషిద్ కులీ కుతుబ్ షా అండి. తన కుమారుడు ఎవరంటే జంషిద్ కులీ కుతుబ్ షా, జంషిద్ కులీ కుతుబ్ షా. ఇతను తన తండ్రిని చంపి రాజ్యానికి రావడం జరిగింది. మీర్ మహమ్మద్ హందానీ సహాయంతో తన తండ్రిని చంపి, 90 ఏళ్ళ వయసు ఉన్నటువంటి తన తండ్రిని చంపి రాజ్యానికి రావడం జరిగింది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 1543 నుంచి, ఇతని టైం పీరియడ్ వచ్చేసి 1540 నుంచి 1550 వరకు ఉంటాడండి. సో ఇతని పీరియడ్ వచ్చేసి 1543 నుంచి 1550 వరకు ఉంటాడు. అయితే ఇతను సింహాసనం ఎక్కించడంలో ముఖ్య పాత్ర వహించింది ఎవరు అంటే, మరి జంషిద్ కులీ కుతుబ్ షా సింహాసనం ఎక్కడంలో మరి ముఖ్య పాత్ర వహించినటువంటి వారు ఎవరంటే బుర్హాన్ నిజాం షా. ఎవరు? బుర్హాన్ నిజాం షా. ఈ బుర్హాన్ నిజాం షా ఏం చేసిందంటే, ఇతను సింహాసనం ఎక్కించడంలో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అయితే మనకు జంషిద్ కులీ కుతుబ్ షా మంచి సమర్థుడండి. అయితే సమర్థుడు అయినప్పటికీ ఇతను ఒక పరమ క్రూరుడు. ఎందుకంటే చిన్న చిన్న నేరాలు చేసిన వాటికి కూడా ఇతను మరణశిక్ష వేసేవాడు. మంచి సమర్థుడైనా కానీ ఇతను పరమ క్రూరుడు. ఎందుకంటే చిన్న చిన్న నేరాలు చేసినా కానీ ఇతను మరణశిక్ష విధించేవాడు. అయితే ఇతని సోదరుడైనటువంటి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా దేవరకొండ దుర్గాధిపతిగా ఉంటాడు. ఇతని సోదరుడైనటువంటి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా దేవరకొండ దుర్గాధిపతిగా వ్యవహరిస్తాడు. అయితే ఏం చేస్తారంటే, తన అన్న పైన జంషిద్ కులీ కుతుబ్ షా తన అన్న అయినటువంటి ఈ ఇబ్రాహీం ఏం చేస్తారంటే, తన అన్న జంషిద్ పైన కుట్రలు పంటాడు. ఈ కుట్రలు పన్నాగం చేస్తే ఏమవుతుంది కదా అంటే, ఈ కుట్రలను పసిగడతారు. జంషిద్ కులీ కుతుబ్ షా ఈ కుట్రలను పసిగట్టి ఏం చేస్తారంటే, ఈ కుట్రలను భగ్నం చేస్తారు. అప్పుడు ఈ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఏం చేస్తారంటే, మరి ఎవరి సహాయం కోరుతారంటే విజయనగర రాజ్యంను సహాయం కోరుతాడు. అప్పుడు అక్కడ ఉండే రాజు ఎవరంటే అలియా రామరాయ. అయితే ఇతను కుట్రలను భగ్నం చేసిన తర్వాత అప్పుడు విజయనగర రాజ్యానికి వెళ్తాడు. ఈ విజయనగర రాజ్యంలో దాదాపు 7 సంవత్సరాలు ఇక్కడ సహాయం పొందుతాడు. ఎవరు అంటే ఆ రాజు అలియా రామరాయ దగ్గర 7 సంవత్సరాలు ఇక్కడ మనకి ఇక్కడ ఆశ్రమం పొందుతాడు. అదేవిధంగా ఇతని కాలంలో దక్కన్ సుల్తాన్ల మధ్య సంబంధాలు అనేవి క్షీణించిపోయినాయండి. అయితే జంషిద్ కులీ కుతుబ్ షా కాలంలో దక్కన్ సుల్తాన్ల మధ్య మనకు సంబంధాలు అనేవి క్షీణించిపోయినాయి. ఈ జంషిద్ కాలంలో జంషిద్ కులీ కుతుబ్ షా దక్కన్ రాజకీయాల్లో మధ్యవర్తిగా వ్యవహరించి గోల్కొండకి కీలక స్థానం తీసుకురావడం జరిగింది. అయితే జంషిద్ కులీ కుతుబ్ షా ఏం చేసిందంటే, దక్కన్ రాజకీయాల్లో మధ్యవర్తిగా వ్యవహరించి మనకు గోల్కొండకు ముఖ్యమైన కీలక స్థానాన్ని తీసుకురావడం జరిగింది. అయితే మనకు జంషిద్ కులీ కుతుబ్ షా 1550 మరణించడం జరిగింది రాజయక్ష్మ అనే వ్యాధితో మరణించడం జరిగింది. తర్వాత ఇతని మరణం తర్వాత తన భార్య అయినటువంటి బిల్కీస్ జమాన్ ఏం చేసిందంటే, తన కుమారుడైనటువంటి 2 సంవత్సరాలు మైనర్గా ఉన్నటువంటి తన కుమారుడు మనకు సుబాన్ను ఇక్కడ సుల్తాన్గా ప్రకటిస్తుంది. ఎవరు? తన భార్య అయినటువంటి బిల్కీస్ జమాను తన మైనర్ బాలుడైనటువంటి 2 సంవత్సరాల మైనర్ బాలుడైనటువంటి సుబాన్ను దక్కన్ ఈ సుల్తాన్గా ప్రకటిస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇబ్రాహీం ఏం చేస్తారంటే, ఈ విజయనగర సైన్యంతో సహాయంతో వచ్చేసి ఈ యొక్క రాజ్యంకి వచ్చేసి మనకి ఈ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది.